ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన పూజింపదైన నామములో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, అడవి పువ్వులు ఎలాగో ఎదుగుచున్నవో ఆలోచించుడి, అవి కష్టపడవు వడకవు. మత్తయి సువార్త 6:28. సీ హౌ ద ఫ్లవర్స్ ఆఫ్ ద ఫీల్డ్ గ్రో, దే డు నాట్ లేబర్ ఆర్ స్పిన్. గాస్పెల్ ఆఫ్ మాథ్యూ 6:28. ఈరోజుకు గాను మన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఈరోజున వాక్యం ద్వారా మనకు తెలియపరుస్తున్న విషయం ఏమిటంటే, జరగబోవు కార్యము ఏమవుతుందో, ఏం జరుగుతుందో, ఎలా ఉండబోతుందో అని మనము చింతపడవలసిన అవసరమో లేదు. దేనిని ఏ విధంగా నడిపించాలో, ఎలా జరిగించాలో, ఎలా అయితే మనకు మంచి జరుగుతుందో దానినే దేవుడు చేస్తాడు. కొందరు మనుషులు మన మధ్య కూడా ఉంటారు. వారు ఎప్పుడు చూసినా వారి జీవితంలో ఏదో ఒక లోటును వెతుకుతూనే ఉంటారు. నిజానికి వారు ఇతరుల కంటే మంచి స్థానంలోనే ఉంటారు. మంచిగానే వస్త్రాలు ధరిస్తారు, మంచి ఆహారమునే తింటుంటారు. అయినప్పటికీ ఇంకా ఏదో వెలితి అనేది వారిని వెంటాడుతుంది. ఉన్న వాటితో సంతృప్తి చెందక ఎప్పుడు చూసినా చింతిస్తూనే ఉంటారు. రేపటికి సరిపడా ఉంటే ఎల్లుండి పరిస్థితి ఏమిటంటారు. ఎల్లుండికి కూడా అన్ని పుష్కలంగా ఉన్నాయనుకోండి, తర్వాత రోజు మన స్థితి ఏంటి అని బాధపడుతుంటారు. అయితే ఆ విధంగా కృంగిపోవడం, ఆ విధంగా బాధపడడం దేవునికి ఎంత మాత్రము కూడా ఇష్టము లేదు. అది ఆయనకు నచ్చదు. ఎందుకంటే సర్వమును ఎరిగిన దేవునికి, సమస్తమును స్వాధీనపరచగల దేవునికి తెలుసు ఏ విధంగా మనల్ని నడిపించాలో, ఏ విధంగా మనల్ని సురక్షితముగా ముందుకు తీసుకువెళ్లాలో అని. ఈరోజున ఈ మాటలను వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు ఈరోజు దేనిని గూర్చి బాధపడుతున్నావు? ఏమి నీకు లోటుగా ఉందని నువ్వు చింతపడుతున్నావు? రేపటిని గూర్చిన భయము నీలో ఉన్నదా? నీ పిల్లల భవిష్యత్తు గూర్చిన ఆలోచనలు బట్టి చింతిస్తున్నావా? ఆహారం ఉండదేమో అని, జాబ్ ఉండదేమో అనని, ఆరోగ్యంగా ఉండగలనో లేదో అని, నాకున్న అప్పులు తీర్చగలనో లేదో అని దేనిని గూర్చి నువ్వు బాధపడుతున్నావు? ఆ బాధపడకు, చింతపడకు. దేవుని లేఖనములు ఈరోజు మనకు ధైర్యాన్ని నింపుతున్నాయి. అయితే మీరు అనొచ్చు, నాకున్న సమస్యను బట్టి, నాకున్న కష్టాలను బట్టి నేను చింతించకుండా బాధపడకుండా నన్నేం చేయమంటారు సిస్టర్ అని పరిశుద్ధ వాక్యం సెలవిస్తుంది. మీలో నెవడు చింతించుట వలన తన ఎత్తు మూరెడెక్కువ చేసుకునగలడు. నిజమే, నీవు చింతిస్తూ కూర్చుంటే, నీలో నీవే బాధపడుతుంటే ఆ సమస్య అనేది ఎంత మాత్రమో తీరదు, పరిష్కారమో లభించదు. మన దేవుడు మనకున్నాడు. మనము నమ్ముకున్న దేవుడే మన సమస్యల నుండి మనల్ని తప్పక రక్షిస్తాడు అనే నమ్మకం కలిగి ఉండాలి. అడవిలో పువ్వులు ఏ విధంగా ఎదుగుతున్నాయి? వాటికి నీరు పోసేవారుండరు, వాటికి ఎరువులు వేసేవారుండరు. అయినప్పటికీ అవి దేనిని గూర్చి చింతపడవు. రేపు నాకు ఎవరొచ్చి నీళ్లు పోస్తారు, ఏదైనా జంతువు నన్ను త్రొక్కేస్తే ఏదైనా అవుతుందేమో అని ఎప్పుడూ అవి బాధపడవు. అసలు ఏ రక్షకుడు లేని, ఏ సహాయకుడు లేని అడవి పువ్వులే చింతపడడం లేదు. మనకు మన రక్షకుడైన ప్రభు ఉన్నాడు. మనల్ని నిత్యము కాపాడుతున్న దేవుడున్నాడు. కునుకక నిద్రపోక మనల్ని ఎప్పుడు చూస్తున్న మన యేసయ్య మనకు తోడుగా ఉన్నప్పుడు మనమెందుకు చింతపడాలి చెప్పండి? హేరోదు రాజుగా ఉండినప్పుడు యోహాను సోదరుడైన యాకోబును ఖడ్గంతో చంపించాడు. యూదులకు ఇష్టమని తెలుసుకొని పేతుర్ని కూడా పట్టుకొని బంధించాడు. పస్కా పండుగ అయిన తరువాత ప్రజల ముందు చంపేద్దాము అని జైల్లో వేశాడు. హేరోదు ఇలా తనని చంపుతాడు అని తెలిసిన పేతురు మాత్రం నిశ్చింతగా చెరసాలలో నిద్రపోయాడు. దేవునిపై ఉన్న నమ్మకమే పేతురును బాధపడకుండా చేసింది. ఆ నమ్మకము ఒమ్ము కాకుండా దేవుడు పేతురుని కాపాడాడు. ఈరోజున నీవు కూడా దేనిని గురించి భయపడుతున్నావో, రేపటిని గురించి నువ్వు చింతిస్తూ కూర్చున్నావో, రాబో రోజుల్లో అనుకున్న స్థితిలో ఉంటానా ఉండనా, నా భవిష్యత్ ఏంటి, నా పరిస్థితి ఏంటి అని నీవు ఆందోళనతో బ్రతుకుతున్నట్లయితే దేవుడు అంటున్నాడు, అడవి పువ్వులను గురించి ఆలోచించండి, అవి ఏ విధంగా జీవిస్తున్నాయో, ఏ విధంగా పుష్పించగలుగుతున్నాయో అని దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. మనల్ని భయపడొద్దు, రేపటి గురించిన చింత వద్దు అని అంటున్నాడు. ఎవరూ లేని, ఏ ఆదరణ లేని అవే అటువంటి మంచి స్థితిలో ఉన్నప్పుడు సర్వశక్తిమంతుడైన దేవుని తోడు, ఆయన నీడలో మనమున్నాం కదా, మనల్ని కంటికి రెప్పలాగా కాపాడుతున్న
దేవుని ప్రేమ మన చుట్టూ ఆవరించి ఉన్నది కదా, మనము ఇంకెంత సేఫ్గా ఉంటామో ఆలోచించండి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందామా అని ఆలోచించకండి. అన్నిటినీ ఇవ్వగలిగిన దేవుడు సమకూర్చు ప్రభువు మనతో ఉన్నాడని ధైర్యంగా ఉందాం. ఈ మాటలు దేవుడు దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడైన దేవ, సర్వాధికారి అయిన మా ప్రియ ప్రభువ, ఉన్నతుడ సర్వోన్నతుడ, మీకే వందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువ. నా తండ్రి, ఈరోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు, మమ్మల్ని ఎంతగానో బలపరిచారు ప్రభువ. అవును నా తండ్రి, ఏ విషయాన్ని బట్టి చింతపడవలసిన అవసరం లేదని, ఏ విషయాన్ని బట్టి కృంగిపోవలసిన పని లేదని, ఏది ఏ విధంగా నడిపించాలో జరిగించాలో అన్నీ తెలిసిన సమర్థుడైన దేవుడవు మీరు మాతో ఉన్నారని, ఈరోజున వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో బలపరిచి, ఆదరించి, ధైర్యపరిచి, ప్రోత్సహించి లేవనెత్తినందుకు స్తోత్రాలు ప్రభువ. ఎందరైతే బిడ్డలు ప్రభువ వారికి ఉన్నటువంటి పరిస్థితిని బట్టి కృంగిపోతున్నారో వారిని లేవనెత్తండి ప్రభువ. అయా అనారోగ్య సమస్యలను వారి నుంచి తీసివేయండి ప్రభువ. ఏ వ్యాధైనా, ఏ రోగమైనా, ఏ బాధ అయినా ప్రభువ, అయా వారి నుండి వెళ్ళిపోడులాగున్న తండ్రి మీరు ఒక్క మాట సెలవిస్తే ప్రభువ అది జరుగుతుంది, నమ్ముతున్నాము, విశ్వసిస్తున్నాం ప్రభువ. ఆ బిడ్డలకు సంపూర్ణ స్వస్థతను, ఆరోగ్యాన్ని దయచేసి మీ సన్నిధిలో సాక్షులుగా వారిని నిలవబెట్టమని వేడుకుంటున్నాం. అప్పుల భారాల నుండి విడిపించండి, ఆర్థిక సమస్యలు కొట్టివేయండి ప్రభువ. మీ యొక్క మహిమైశ్వర్యములు వారి ప్రతి అవసరతను తీర్చమని వేడుకుంటున్నాం. అదేవిధంగా నా ప్రభువ, ఎందరైతే బిడ్డల కుటుంబ సమస్యలతో, కుటుంబ కలహాలతో ఉన్నారో ప్రభువ, వారి మధ్య తండ్రి ఏలుబడి చేస్తున్న అపవాది దురాత్మ శక్తుల నుండి వారికి విడుదల దయచేయండి. ఒకరినొకరు అర్థం చేసుకుని జీవించే కృపను దయచేయండి తండ్రి. అయా భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలను తొలగించండి. అయా ఒకరినొకరు ప్రేమ కలిగి జీవించేటట్లుగా వారి హృదయాలను ప్రేరేపించండి. అదేవిధంగా నా ప్రభువ, ఎందరైతే బిడ్డలు ప్రభువ యవన బిడ్డలుగా ఉన్నారో వారందరిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. యవన వయసులో మీ కాడిని మోరితే ఎంతో మేలంటున్నావు తండ్రి. అవునయ్యా, యవన వయసులో లోకం తట్టు వారి యొక్క హృదయము వెళ్లకుండా ప్రవ్వ, అయా మీ యొక్క భయము భక్తిలో వారు జీవించుటకు సహాయము దయచేయండి ప్రవ్వ. ఎగ్జామ్స్ రాసి ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి. మంచి మార్కులతో వారు పాస్ అవుటకు సహాయం దయచేయండి ప్రవ్వ. అయా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి జాబును వారు పొందుకోవడానికి సహాయం దయచేయండి. జాబు లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వ. మరి మంచి జాబును వారికి మీరు దయచేయండి. చేస్తున్న ప్రయత్నాన్ని, వారి యొక్క ప్రార్థనను మీరు ఆలకించమని వేడుకుంటున్నాం ప్రభు. కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యల నుండి విడిపించండి. మీ కృపతో జ్ఞాపకం చేసుకుని ప్రభు, అయా వారి పక్షాన మీరే న్యాయము తీర్చమని వేడుకుంటున్నాం. గర్భఫలము లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభు. వారికి గర్భఫలాన్ని దయచేయండి. గర్భిణీ స్త్రీలను దీవించండి అయ్యా. ఇప్పుడే పుట్టిన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. అయా వారికి తండ్రి సంపూర్ణ ఆరోగ్యమును, స్వస్థతను దయచేయండి. ఎటువంటి అనారోగ్యము బారిన బిడ్డలు పడకుండా మీ కృప, మీ కాపుదల, భద్రతను బిడ్డలకు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అయా ఆయా దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డను మీరు తండ్రి జ్ఞాపకం చేసుకొని నా తండ్రి, వారు చేస్తున్న పనుల్లో మీరు వారికి తోడుగా ఉండండి. ఒంటరిగా ఉంటుండగా ప్రభువ, అయా మీ యొక్క వాక్కును వారితో పాటు ఉంచండి ప్రభువ. ధైర్యాన్ని ప్రసాదించండి తండ్రి. దేన్ని బట్టి కృంగిపోకుండా, ఏ విషయాలను బట్టి చింతించకుండా వారిని మీరే ధైర్యపరచమని వేడుకుంటున్నాము తండ్రి. అదేవిధంగా నా తండ్రి, మీ సేవ చేస్తున్న ప్రతి యొక్క దైవజనుణ్ణి, దైవజనురాల్ని, సువార్థికులను మీరు దీవించండి అయ్యా. వారు వెళ్తున్న ప్రతి చోట మీరు వారికి తోడుగా ఉండండి. వారి పరిచర్యను, వారి సంఘాన్ని విస్తరింపచేయండి, ఆశీర్వదించండి. అనేక ఆత్మలు ప్రభువ రక్షించడానికి కృపను చూపమని వేడుకుంటున్నాము తండ్రి. అదేవిధంగా నా ప్రభువ, మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను దీవించండి. అధికారులను మీ జ్ఞానముతో నింపండి. అదేవిధంగా నా ప్రభువ, ఎలా పాలించాలో తగినటువంటి జ్ఞానాన్ని మీరు వారికి ప్రసాదించండి. ఆ పాలించే సామర్థ్యతను మీరు వారికి అనుగ్రహించమని తండ్రి, ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటినీ మీ పాద సన్నిధిన చేర్చుకోమని, మానాథుడు సర్వశక్తిమంతుడు మా కొరకు త్వరలో రానయ్యున్న నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, ఆశీర్వాదాలతో, కృపాక్షేమాలతో, శాంతి సమాధానముతో మిమ్మల్ని నింపునుగాక, ఆమేన్. మీ యొక్క ప్రార్థనా అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్థులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను.
మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.